हाय फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर मिरपकाया मी कुकिंग चैनल। ఈ రోజు మన ఛానల్ లో ప్రోటీన్ రిచ్ రాగి చపాతి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం। ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 కప్పుల వాటర్ ని పోసుకోవాలి। అందులో 1 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని మరగనివ్వాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగే వాటర్ లో 1 కప్పు రాగి పిండిని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా। మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండిని మూత పెట్టి చల్లారనివ్వాలి। పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి। ఇది చపాతి పిండిలాగా గట్టిగా ఉండదండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది। గోధుమ పిండిని జల్లుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవాలి। ఫ్లోర్ మీద కాని పూరి పేట మీద కాని గోధుమ పిండిని జల్లుకోవాలి। ఒక్కొక్క వండని తీసుకొని ఇలా నిదానంగా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి। లేదంటే రాగి పిండి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది। ఎక్కువ ప్రెస్ చేయకోకుండా చాలా సాఫ్ట్ గా నిదానంగా ఒత్తుకోవాలి చపాతీని। ఇలా ప్రెస్ చేసుకున్నటువంటి చపాతీని తీసుకొని పెనం మీద వేసుకోవాలి। లో ఫ్లేమ్ లో చపాతీని కాల్చుకోవాలి। ఒక సైడ్ కొంచెం కాలగానే ఇంకొక సైడ్ కి ఫ్లిప్ చేసుకోవాలి। ఇంకొక సైడ్ కూడా కాలిన తర్వాత అంచుల వెంట 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా అట్లకారతో ఒత్తుకుంటూ కాల్చుకోవాలి చపాతీని। రెండు వైపులా కాల్చుకున్న తర్వాత రాగి చపాతీని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ప్రోటీన్ రిచ్ గా ఉండే రాగి చపాతీ రెడీ। దీనిని పప్పుతో కాని ఇంకేదైనా కుర్మాతో కాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।